దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇక్కడ మీ మీడియా మిత్రులు పిలిచారు ఎలక్షన్ ఎలాగుందని. నేను క్యాండిడేట్ ని ఇక్కడ 235 బూత్ లో మా తల్లి, మా ఫాదర్, నా బ్రదరు, నా సిస్టరు, 22 మంది ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ ఓట్లు వేశారు. 4 ఓట్లు వచ్చాయి అక్కడ మురళీనగర్ లో. అర్థమైందా? రాజ్యం ఎలాగుందో ఇప్పుడైనా అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద లీడరే 52 జైల్లోకి వెళ్ళబోసారు. బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ మాటలు ఒప్పుకొని సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసింది 1995 లో. అప్పుడు ఎమ్మెల్యే మోదీ గారు, నితీష్ కుమార్ ఏంటి, నవీన్ పట్నాయక్ ఏంటి, ఒక కేజ్రీవాల్ సరెండర్ అవ్వకపోతే లోపల జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు సీఎం రమేష్ కనకాపల్లో 50,000 మెజారిటీ అట, బీజేపీ 8 6 సీట్లు అట, జనసేన 21 సీట్లు అట. ఇంకెందుకు ఎలక్షన్? ఇప్పుడే నేను కలెక్టర్ గారితో సంతకం తీసుకొని వచ్చాను. ఆయన పెట్టాలంటే గొడవ పెట్టుకొని మీరు ఎక్నాలజ్మెంట్ తీసుకోండి అని. ఇదిగోండి సంతకం. ఏమని డిమాండ్ చేశాను? కోర్టు ఆర్డర్ ఉంది 23:30. ఏమని? మీరు సీసీటీవీ లింక్ లాస్ట్ టైం ఎందుకు ఇచ్చారు క్యాండిడేట్లకి? ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఇవ్వలేదు? సీసీటీవీ కెమెరాలు వెనకని ఎందుకు పెట్టలేదు? చుట్టూ ఎందుకు పెట్టలేదు? ఎందుకు కారణం? నాకు పడిన 100,000 ఓట్లు పోని యూత్ నిరుద్యోగులు 200,000, క్రిస్టియన్స్ 200,000, 350,000, బడుగు బలహీన వర్గాలు 200,000. ఏమయ్యాయంటే పోనీ మా నా ఫాదరు, నా సిస్టరు, నా బ్రదర్ఇన్లా, నా ఫ్యామిలీ మెంబర్స్ 235 బూత్లో వేసిన ఓట్లు. ఆ రోజు నన్ను పోలీస్ శ్రీకాంత్ 15 హెరాస్ చేసి ఆపారు. సిఐ పోలీసు ఇంత దరిద్రం ఎలక్షన్స్ ఇంకనవసరం. చైనా లాగే, రష్యా లాగే మోదీ గారు టోటల్గా ఆయనే లైఫ్ లాంగ్ డిక్లేర్ చేసుకోవడం బెటరు. ప్రైమ్ మినిస్టర్గా, ప్రెసిడెంట్గా ఇంక ఎలక్షన్స్ అని పాటించిన అవసరం లేదు. ఆర్వో గారు సంతకం పెట్టారు, గాజువాక ఆర్వో గారు సంతకం పెట్టారు. నేనేం కోరాను? బూత్లో ఒక్కొక్క దగ్గర ఓటే పడలేదు నాకు. అది కూడా గాజువాక స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాను. 234 వేట్లో మేము లీడ్లో ఉన్నామని ఈవెన్ ఆఫీసర్స్ కూడా చెప్పారు. అక్కడ 1, 2, 3, 8 ప్లేసుల్లో 0. ఆ కాంగ్రెస్ క్యాండిడేట్ ఆశ్చర్యపోతున్నాడు సార్, మీకేం తెలగోట్లు వస్తున్నాయని. ఎందుకంటే మీరే లీడ్లో ఉన్నారు, మీకు భరత్కే ఫైటు టీడీపీకి, వైసీపీ పక్కన పెట్టేయండి. అలాంటిది ఇంక ఎలక్షన్స్ ఎందుకు? అందుకనే బాయ్కట్ చేసాం, బయటకు వచ్చాం. కౌంటింగ్ ఆపమన్నాను, పోలింగ్ రీపోలింగ్ పెట్టమన్నాను. ఆనరబుల్ హైకోర్టు ఆల్రెడీ కేసు పెండింగ్ ఉంది, 6 అది హియరింగ్. అక్కడ నేను ఫ్యాక్ట్స్ ప్రజెంట్ చేస్తాను. వెబ్ లింక్ ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు? నాకు తెలిసిపోద్దని. మొత్తం ఈవీఎంస్ రిప్లేస్ అయ్యాయి, చైనా రష్యన్ చిప్ ఉందని. ఇక్కడ పెద్ద క్యాండిడేట్ ఎవరైతే లీడ్లో ఉన్నారో ఆయన 2 చెప్పారు, పేరు చెప్పను కానీ. ఇప్పుడు ఇంకెందుకు ఎలక్షన్స్? అయితే మోదీకి సరెండర్ అయితే, నేను మొన్నే చెప్పాను కదా 300 మళ్ళీ మోదీ ప్రైమ్ మినిస్టర్ అవుతారు. ఎలాగవుతారో చెప్తాను అన్నాను. 200 అరౌండ్ ఇండియా వస్తుందని నేను చెప్పినట్టే జరుగుతున్నాయి. ఇక్కడ కూటమికి మాత్రం ఇంత ఘోరంగా ఓట్లు ఏం చేసుకుంటారు, ఈవీఎం రీప్లేస్ చేస్తారని ఊహించలేదు. మునుగోడులాగా మాకు ఇక్కడ ఓట్లు. నేను పుట్టినూరు, పెరుగునూరు, 1,000 దానం చేసింది నేను. ఎంత అవినీతి ఎలక్షన్ అని రుజువులతో నేను పెట్టాను కోర్టులో. కోర్టు కొన్ని బూతుల్లో 1 రాలా, అది ప్రాబ్లం. 22 మా ఫ్యామిలీ మెంబర్ ఎవట్లేస్తే అవి కనబట్టలేదు మురళీనగర్. మీకు మొదటి రౌండ్ 80 వచ్చాయి, అది చూసారా? రౌండ్ లో ఎవడైనా నమ్ముతాడు ఇది? $3.5 crore క్రిస్టియన్ ముస్లిం ఓటేశారు టీడీపీ బీజేపీతో కలిసినందుకు. ఎవరు వేయరు అది మీకు తెలుసు. మరి ఎవరికి వేశారు? రీపోలింగ్ పెట్టాలి. పవన్ కళ్యాణ్ ఎందుకు సరెండర్ అయిపోయాడు? ఆయనకు కూడా ఓట్లు పడవనే.
అంతవరకు ఎందుకు? చిరంజీవి 2009 ఒంటరిగా నిలబడ్డాడు, 18% వచ్చింది. రెండోసారి నిలబడ్డాడు కాంగ్రెస్ తో, 0.5% వచ్చింది. హాఫ్ నాకు ఇప్పుడు 1% ఇస్తున్నారు. చిరంజీవికి ఇవ్వలేదు, సరెండర్ అవ్వలేదు. కానీ ఇప్పుడు చిరంజీవి సరెండర్ అయిపోయాడు, పవన్ కళ్యాణ్ సరెండర్ అయిపోయాడు. నేను చూడు, ఇది అవినీతి ఎలక్షన్, అక్రమ ఎలక్షన్. పోలింగ్ వెంటనే ఆపాలి, రీపోలింగ్ చేయాలి, రీకండక్ట్ చేయాలి విశాఖపట్నం. మేము కోర్టుకి వెళ్తాం, కోర్టులో న్యాయం జరుగుతుందని, ఇప్పటి వరకు జరుగుతుంది, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. We'll be right back.